మమ్మల్ని బాగా ఆడుకునే వాళ్ళకి ఈ యాపిల్ మ్యాటర్ ఒక ఫ్రీ టైప్ అయిన సార్ వచ్చేవాడు పోయేవాడు సిక్స్ కొట్టడం మొదలు పెట్టాడు సార్ రెస్ట్ రూమ్ యూస్ చేసుకోవచ్చా ప్లీజ్ వెళ్ళు బాబు నేను కాస్త రిలాక్స్ అవుతాను వాళ్ళు మమ్మల్ని మామూలుగానే ఏడిపించారు కానీ ఏంటో తెలీదు మాలో ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది సార్ ఇంతకు ముందు ఏడిపిస్తే చిరాకు వచ్చేది కానీ ఆ తర్వాత ఎప్పుడెప్పుడు ఏడిపిస్తారని మేమే వెయిట్ చేస్తూ ఉన్నాం సార్ ఆ తర్వాత నేను దివ్యాని సాధారణంగా చూడలేకపోయాను తను నన్ను సాధారణంగా చూడలేకపోయింది ఈ చెండాలను నేనే చూడలేకపోతాను జిప్పు ముయ్యరా బాబు చూసారా విన్నాను తెగలేడంటే బాబు ఆ తర్వాత మేము ఎలా చూసుకునే వాళ్ళం తెలుసా సార్ నీ ప్రేమ కథ ఎప్పటి వరకు చాలా స్మూత్ గానే కదా నడుస్తుంది ఆ తర్వాత కూడా స్మూత్ గానే నడిచింది సార్ మరి ఏమిటి సమస్య సార్ దమ్ముకుడు చాలా సేపు అయింది అందుకని దమ్ముకుడు చెప్పమంటారా ఇడియట్ దమ్ముకుడు చాలా తప్పు ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ ముందే దమ్ముకుడు చెప్తున్నావు ముందు లావ ఎక్కడి నుంచి సార్ సార్ ఈ ఒకటే వినండి సార్ నీ వంకాయ కథ నీ వినవ సంవత్సరం నాకు లేదు ముందు ఎక్కడికి వెళ్ళు సార్ ఈ పాట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సార్ ఇంట్రెస్ట్ అలాంటవా నా లైఫ్ లో టర్నింగ్ పాయింట్ కొడకనలే సార్ కొడకనలో బాగా చలి రాత్రుల్లో చెప్పాల్సిన అవసరం లేదు చలికి తట్టుకోలేక మా కుర్రాళ్ళు వాళ్ళు లోచేసి అమ్మాయిలతో దానికి అడుగు కూడా మొదలు పెట్టారు సార్ గాయత్రి చెప్పు ఈ చలిలో నువ్వు పిలవగానే జాగింగ్ వచ్చాను కదా నేను నిన్ను దానికి ఎన్నో సార్లు అడిగాను నువ్వు మాత్రం ఎందుకు ఒప్పుకోవడం లేదు మూనార్లో అడిగాను వద్దన్నావు కేరళలో అడిగాను వద్దన్నావు ఎలాగో పెళ్లి చేసుకుంటాం కదా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను పడ్డావని నేను ఒప్పుకున్నాను అనుకో రేపు నేను నీ కాలు మీద పడాల్సి వస్తుంది ఏంటి రారా ఏ నేను రాను పో ప్లీజ్ రా ఇదిగో చూడు మా అమ్మ ఇంతకు ముందే చెప్పింది పెళ్లికి ముందు ఇదంతా చేయకూడదని ఇలాగే అడుగుతుంటే తర్వాత నిన్ను కట్ చేసి పరస్తా ఇలా బిహేవ్ చేస్తున్నందుకు నేను నిన్ను వదిలేయా నన్ను మెడతో టచ్ చేద్దాం అనుకుంటున్నావా కృష్ణ ఒకసారి ఇలా రా నువ్వు ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు ఎలా నిద్రపోమంటావు కృష్ణ ఏ ఏమైంది ఈ విండోని క్లోజ్ చేయలేకపోతున్నాను అసలే బాగా చలిగా ఉంది క్లోజ్ అవ్వట్లేదా ఉండు నేను చూస్తాను కొంచెం తప్పుకో అవును స్టక్ అయింది ఎందుకు టెన్షన్ అవుతున్నావు టార్చ్ ఆన్ చేయి ఉండి సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేస్తాను ఎలాగయ్యా ఎలా ఏమయ్యా ప్రపోజ్ చేసిన వాళ్ళే భిక్షం అడుక్కుంటూ ఉన్నారు అక్కడ నువ్వు ఏమి చేయకుండానే ఇంత పెద్ద కథ నడిపించేసి ఏమి ఎర్రని చిన్నపిల్లలే ఇక్కడ కూర్చున్నావే ఎలారా అదే సార్ నాకు అర్థం కాలేదు నాకన్నీ త్వరగా జరిగిపోతున్నాయి ప్రపోజ్ చేయగా నాకు జరిగిందా ఆ జరిగిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయింది సార్ వదిలేసి వెళ్ళిపోయిందా ఎరా కొట్టు బ్రహ్మాండంగా తెరిచావు వ్యాపారం కూడా అమోఘంగా జరిగింది వ్యాపారం అమాంతం డల్ అయిపోయిందంటే సరుకు నాణ్యత లేదు జోడి అద్భుతంగా ఉందయ్యా పిచ్చిక్కిందా నీతో కమిట్ అయిన పిల్ల వాడితో అంత ఇన్వాల్వ్ అయి నిలబడింది అదే సార్ నాకు తెలియలేదు వాళ్ళు ఎప్పుడు కౌగులించుకుంటారో ఎప్పుడు వదిలించుకుంటారో నాకేమీ తెలియడం లేదు సార్ సరే సరే ఈ అడవుకు బిడ్డ ఇప్పుడు నువ్వు ఆ పిల్లని లవ్ చేసిన విషయం ఆ పిల్లని పెళ్లి చేసుకోబోయే ఆ కుర్రాడికి తెలుసా సార్ నేను చేసిన మ్యాటర్ మొత్తం వాడికి తెలుసా నీ తెలుసు ఎలా ఒప్పుకున్నాడు అదే సార్ వాడి క్యారెక్టర్ ఒక సైకిల్ కొన్నాడు అది సెకండ్ హ్యాండ్ ఒక బైక్ కొన్నాడు అది సెకండ్ హ్యాండ్ తర్వాత ల్యాప్టాప్ కొన్నాడు అది సెకండ్ హ్యాండ్ అంతెందుకు ఇప్పుడు ఒక డొక్కు కారు దాన్ని సెకండ్ హ్యాండ్ కొన్నాడు సార్ సరే సరే కొంతమంది టేస్ట్ అలాగే ఉంటుందిలే కానీ ఒరే ఒక గంట సేపు నిన్ను నా ముందు కూర్చోబెట్టుకున్నందుకే నన్ను చీల్చి చెండాడుతున్నావే నీకు ఇంత ద్రోహం చేసి వెళ్ళిపోయింది తనని ఊరికే వదిలేసావు నువ్వు ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటారా ఫోన్ తీయడం లేదు అర్ధరాత్రి మొద్దిల్ దొరవని ఏమిట్రా ఈ అడావిడి ఫోన్ హలో హలో ముత్తు వినాయకం సార్ ముత్తు వినాయకాన్ని మాట్లాడుతున్నా సార్ నేను కృష్ణని మాట్లాడుతున్నాను ఈవినింగ్ మిమ్మల్ని క్లినిక్ లో మీట్ అయ్యాను ఈవినింగ్ చాలా మందిని కలిశాను నువ్వు ఎవడవయ్యా ఇష్యూ నువ్వు చెప్పు సార్ అదే కొడకనలో ప్రపోజ్ చేయకుండా మ్యాటర్ ఒరే తమ్ముడు నువ్వా అవును సార్ ఏమిట్రా నువ్వు ఇంకా నిద్రపోలా అవును నీకు నిద్ర మాత్రం ఇచ్చాను కదా వేసుకున్నావా లేదా వేసాను సార్ కానీ ఎక్కడ వేసాను తెలియదు చాలా సేపటి నుంచి వెతుకుతున్నాను రే నేను ఇచ్చిన మాత్రం ఎక్కడో పడేసి నాకెందుకు ఫోన్ చేసావు ఫోన్ కట్ చేయరా సార్ సార్
మనసేం బాగోలేదు సార్, నిద్ర రావట్లేదు సార్. మీరు ఎక్కడన్నా చెప్పండి, అక్కడికి వచ్చి టాబ్లెట్స్ తీసుకుంటాను. ఏంటి ఇప్పుడా? అవును సార్ ఇప్పుడే. నేను ఒక వర్క్ లో ఉన్నాను సార్. పక్కన లేడీస్ వాయిస్ వినిపిస్తుంది సార్. అది రిసెప్షనిస్టే కదా. ఏంటి రిసెప్షనిస్ట్? నా వైఫ్ రా. వైఫా? ఇది వర్క్ వర్క్ అన్నారు, ఇది నా వర్క్ సార్. ఇక్కడ మీ పేషెంట్ చావబోతుంటే అక్కడ సంతోషంగా ఉన్నారు చెప్పండి. ఏ లాజిక్ రాదే, నీ కోసం నా సంతోషాన్ని ఎందుకు త్యాగం చేయాలి? తమ్ముడు రే, నేను ఏమన్నా ఏడుస్తున్నావు? బతకాల్సిన వయసులో నేనేమో చేస్తున్నాను, చావాల్సిన వయసులో మీరేమో సంతోషంగా ఉన్నారు. నువ్వు మనసు పెడితే నువ్వు కూడా నాలాగే సంతోషంగా ఉండొచ్చురా. అదే సార్, మీ వెప్తే నేను సంతోషంగా ఉండగలను, అదంతా తప్పు సార్. చెప్పు తీసుకోడ్రా గాడిద కొడకా. రే, నీకు 100 మంది సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ చేసినా సరే నీ జబ్బు లైన్ కాదురా. నువ్వు చొక్కా జిమ్ముకుని నడి రోడ్డులో పిచ్చినా కొడుకులా పరిగెడతావురా. ఫోన్ కట్ చేయరా. పెడతాడ్రా. ఏంట్రా టపక టపక్ మన మరి ఎంత కట్ చేస్తున్నావు? మరి ఇక్కడ నీ పేషెంట్ ని ఏడుస్తున్నాను, చస్తానంటున్నాను, దీని గురించి ఏమాత్రం దిగులు పడకుండా అక్కడ నీ వెబ్తే చాలా సంతోషంగా ఉన్నాను అంటున్నావు. కానీ ఒకటి చెప్తున్నాను, నేను ఇవాళ ఎలాగో చేస్తాను. నేను చచ్చాక నీ వెబ్తే సంతోషంగా ఉన్నప్పుడు నేనే గుర్తొస్తూ ఉంటాను. పెట్రా ఫోను. నా పెళ్ళంతో సంతోషంగా గడిపినప్పుడు అలా వీడే నాకు గుర్తొస్తాడా? ఏమండి ఏమండి? లేదు ఏమండి లేదు, మీ అమ్మ ఇంటికి వెళ్ళి నెక్స్ట్ మంత్ రావే. వీడికి కౌన్సిలింగ్ ఇచ్చినందుకు నన్ను వేరే చోటుకి కౌన్సిలింగ్ వెళ్ళేలా చేస్తున్నాడు. రే, నా పాప నిన్ను ఊరికే వదిలిపెట్టదురా. ఎంత ఎనర్జీగా ఉన్నాను, జీరోలోకి దించేశాడు. ఎందుకని అందరూ 4-5 ఏళ్ల తర్వాత పిల్లలకి అంటారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ముందు ఆయన తీసుకెళ్లి హాస్టల్లో పడేయాలి, అంతకన్నా ముందు స్కూల్లో వేయాలి. ఎవరో కృష్ణ సరైన టైంలోనే ఫోన్ చేశాడు. చెప్పరా కృష్ణ, ఇంకా ప్రాణాలతోనే ఉన్నావా? అప్పుడే న్యూస్ ఎలా బయటికి పొక్కింది. రే రే, ఆ రోజు సౌమి ఇంట్లో మీటింగ్ పెడదామని చెప్పి నువ్వు ఎందుకు రాలేదురా? ఏంట్రా ఎందుకు రాలేదంటే నవ్వుతున్నావు ఏంట్రా? ఎగతాళా? రే నేను నవ్వలేదురా, ఏడుస్తున్నాను. ఏడుస్తున్నావా? దేనికిరా? దివ్యన నదులు వెళ్ళిపోయిందిరా. అయ్యో, యాక్సిడెంట్? ఒంట్లో బాగాలేదా? బాడీ ఎప్పుడు తెత్తారా? రే పోయిందంటే ఒకసారి పైకి పోలేదురా? సావలేదా? అంతేనా? నీళ్ళెవరు పర్లేదు మామా, కొంతమంది అమ్మాయిలు మనల్ని పక్కనే పెట్టుకుని ఇంకోటి మెయింటైన్ చేస్తూనే ఉంటారు. నేను తట్టుకోలేకపోతున్నాడురా కృష్ణ. కట్టుకున్న పెళ్ళాన్ని పట్ట పగలు పట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేశాడురా పక్కింటోడు. నా సంపాదనలో చేపెట్టినా తట్టుకునేవాడిని, కానీ నా సంసారంలో పొలపెట్టాడురా మనోహర్ గారు. చావుపోతున్నాడురా. రే నా పెళ్ళని నేను కౌగులించుకోలేకపోతే నువ్వు ఎందుకు సత్తావు? బుద్ధిని ఎదవా, దివ్యని వదిలి వెళ్ళిపోయింది కదా, నా బాధ తట్టుకోలేక చావుపోతున్నా. ఏంటి సూసైడ్ చేసుకుని సావబోతున్నావా? ఏవయ్యా లవ్ కోసం సూసైడ్ చేసుకోబోతున్నాడట. ఏరా లవ్ కోసం ఎవడైనా సూసైడ్ చేసుకుంటాడా? చెప్పడానికి నీకు సిగ్గుగా లేదా? ఇప్పుడు లవ్ కోసం ఎవడరా సూసైడ్ చేసుకున్నాడా? అవన్నీ పక్కనట్రా, అసలు ఇప్పుడు ఎవడరా ట్రూ లవ్ చేస్తున్నాడా? నేను చేశానరా, నేను చేశానంటురానుగా. మామ అయితే నువ్వు చెప్ప, చాలా పెయిన్ గా ఉందిరా. పెయిన్ గా ఉంటే పర్లేదు మామా, 2 గ్లాసులు లాగించే సరిపోద్ది. ఆల్రెడీ 10-15 గ్లాసులు అయిపోయాయిరా. ఏంటి మందు కొట్టావా? రే తన్ని నుదులు చెల్లిపోవడం ద్రోహం కాదురా? నువ్వు నాకు చెప్పకుండా మందు కట్ట చూసావా? అది నా ద్రోహం. నువ్వు ఎక్కడున్నా చెప్పరా, నేను కూడా వస్తాను కలిసి మందు. నేను చాలా సేపు నుంచి చూస్తున్నాను. నేనే ఉంటున్నాను, నువ్వే ఉంటున్నావు. తాగబోతు గప్పెదవా, పెట్టరా ఫోను. సత్తాడంట. ఎరా సావబోయేవాడు ఎవడైనా ఇన్ఫార్మ్ చేసి వస్తాడరా? ఏవయ్యా సచ్చేవాడు ఇన్ఫార్మ్ చేసి వస్తాడా? ఏవడినా రాయలగా కదలకుండా కూకో. ఓసే ఫాతిమా, నిన్ను కౌగులించుకోలేక ఏడుతున్నాను కదా. చావబోతున్నానంటే మందు కట్టడానికి వస్తానంటున్నాడు. వీడితో ఒక ఫ్రెండా? తూ ఇందులో పాయిజన్ ఉంది కదా. బా ఇంకా నయం తాగలేదు. ఇప్పుడు ఎందుకు నిద్ర తాగుతున్నాను? అదేగా తాగాలి, ఏంటో ఒకటి కన్ఫ్యూషన్ గా ఉంది. సరే సౌమి కాల్ చేస్తాను. నమస్కారం, బీటెక్ ఫోన్ చేసినందుకు థ్యాంక్స్. మీకు ఏ వివరాలు కావాలి? నాకే సమాచారం అక్కర్లేదు, నువ్వే సమాచారం తెలుసుకోబోతున్నావు. రే మీకు మనసాక్ష్యం లేదా? మరే ఏదో ఫోన్ పెట్టే లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పోలీసులుగా? రే నేను కృష్ణ మాట్లాడుతున్నాను రా, నెంబర్ చూసి కనిపెట్టలేవా? కృష్ణ రే సెలకు ఫోన్ చేయొచ్చుగా. రే సెలకు చేస్తే నువ్వు తీయవు కదా. లేదంటే పనిలో ఉన్నానని తెలుసుకోవద్దా? కస్టమర్ కేర్ కు ఫోన్ చేసినంత ప్రాణం పోయే విషయం ఏంట్రా? ప్రాణం పోయే విషయమేరా? నా ప్రాణం పోయే విషయం? ఏరా ఏదైనా ప్రాబ్లమా? అవునరా, ఆ దివ్య నిన్ను మోసం చేసి రూపేష్ తో ఎంగేజ్మెంట్ చేసుకోబోతుందిరా. అరే ఏమంటున్నావురా, మన దివ్య అలా చేసిందా? నేను నమ్మలేకపోతున్నాను. కావాలంటే కర్పూరం వెలిగించి ఒకటే చెప్తాను, అప్పుడు నమ్ముతావా? నీ అబ్బా నమ్మరా? రే అరే నేను అలా అనలేదురా, ఈ ఉదయం కూడా మా స్టాఫ్ తో నీ లవ్ గురించి చాలా గొప్పగా చెప్పాను. కానీ మా ఆఫీస్ లో నా లవ్ గురించి చాలా చండాలంగా చెప్పుకుంటున్నారా? అరే ఫూల్, నేను చెప్పేది విను. నా మొహం ఏం చూస్తారో ముందు పని చూడండి. ఏంట్రా అరుస్తున్నా? నిన్ను కదరా లూసు, సాయంత్రం ఇంటికి రా మాట్లాడుకుందాం. లేదురా నేను ఆ మూడ్ ని మార్చుకోను, ఇవాళ ఖచ్చితంగా సూసైడ్ చేసుకుని చేస్తాను రా. రే చెప్పిందే పదే పదే చెప్పద్దు, సాయంత్రం ఇంటికి రా మాట్లాడుకుందాం. లేదురా లవ్వురా గుండెరా, లోపలంతా తికమగ్గా ఉందిరా, నీకు చెప్తే అర్థం కాదురా. సార్ ఇంతవరకు మీ విలువైన సమాచారం గురించి తెలుసుకున్నారు, మీ లైఫ్ టైం వ్యాలిడిటీ గురించి తెలుసుకున్నావా? నా లైఫే పోతుందంటున్నాను, లైఫ్ టైం వ్యాలిడిటీ అడుగుతున్నావు. నీతో మాట్లాడితే క్లియర్ అవుతుంది అనుకున్నాను చూడు, నేను చచ్చి నిన్ను చంపుతాను రా. హలో
హలో ఆ డాక్టర్ మాటలు విని వీళ్ళ కాల్ చేసినందుకు చెప్పుతో ఆ డాక్టర్ను కొట్టాలి. నా మామరా